అవనిగడ్డ సభ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి పొద్దున్నీ ఈ పేటీఎం కుక్కలు చెంచలు కూడా నాయకులు ప్రాజెక్ట్ చేస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇక డిపాజిట్లు గల్లంతు అని కుక్కలు మరిగినట్టు మరుగుతున్నాయి డిబేట్లలో కూడా. ఈ కుక్కలకి నేను చెప్పే సమాధానం, మీకులాగా పేటీఎం కుక్కల్లాగా లేకపోతే సభకు రాకపోతే ఓ పథకాలు కట్టు బీరు బిర్యానీ 500 రూపాయలు బ్యాచ్లు కాదు అక్కడికి వచ్చింది. భరోసా పవన్ కళ్యాణ్ అంటే ఒక నమ్మకం, ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ భర్తీలు చేస్తారా, ఐటీ ఇండస్ట్రీలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఆంధ్రాకు తీసుకొస్తారు, పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి, అమ్మాయిలకి ఎక్కడైతే అన్యాయం జరిగితే ఖచ్చితంగా తీర్పు తీవ్రంగా ఉంటుంది, రైతులకు భరోసాగా ఉంటారు అన్న నమ్మకంతోనే అక్కడ నిన్న కొన్ని వేలాది మంది వచ్చారు సభకి. మీకులాగా ఏంటంటే మీకు అలవాటు అయిపోయింది ఆ కుక్క బుద్ధికి కుక్కతో ఒక వంకర అన్నట్టు మీ బుద్ధి కూడా వంకరే, అది ఏ రోజు మారదు. మళ్ళీ ఇంకో మాట మీ నాయకుడికి చెప్పదలుచుకున్నాం, కురుక్షేత్ర యుద్ధం అయితే ఖచ్చితంగా ధర్మానికి అధర్మానికి మధ్య, నీతికి అవినీతికి మధ్య, దాతృత్వానికి దోపిడీకి మధ్య, ప్రజాపక్షానికి ఫ్యాక్షనిజానికి మధ్య, ఆప్యాయతకి అహంకారానికి మధ్య జరగబోయేదే రేపు 2024లో ఓటు అనే యుద్ధం. ఖచ్చితంగా దీని తర్వాత మీకు చెప్పకూడు ఖచ్చితంగా తినిపిస్తామని మేము గంటా పదంగా చెప్తున్నాం. మీలాంటి మూర్ఖులు తుగ్లకులు ఆంధ్రాలో పరిపాలన చేయకూడదు, ఆంధ్రాని నాశనం చేయకూడదు. అది అయిపోయింది, ఇంకా ఒక రైతు, ఒక విద్యార్థి, మహిళ, ప్రతి ఒక్క ఆంధ్రుడు దీన్ని గంటా పదంగా చెప్తున్నారు. ఇట్లాంటి దరిద్రపు పరిపాలన మాకు వద్దు అని ఇవన్నీ ఎంప్లాయీస్ కూడా ఖచ్చితంగా ఈ మార్పు అనేది మీకు చూపిస్తాం 2024లో. జై హింద్, జై జనసేన.